కారంపూడి మండల తహసీల్దార్ జొన్నెలగడ్డ ప్రసూనాదేవి పదవి విరమణ చేశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, మండలంలోని అధికారులు, ప్రజలు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తహసీల్దార్గా గత 2 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి మండల ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీఆర్ఓలు, ఆర్ఐలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత వహించి కుటుంబం పట్ల కూడా చూస్తూ చేస్తూ అన్ని రకాలుగా చిన్నప్పటి నుంచి మా మంచి చెడు అన్ని కూడా చూస్తూ ఈ రకంగా స్టేజ్కి వచ్చి ఈ రోజు నుంచి నేను కూడా ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చాను అంటే కూడా కృషి పట్టుదల అన్నది చిన్న వయసులో నుంచి నేర్చుకుని తప్పక పరిస్థితులకు ఎదురెడుతూ ఇక్కడ మీరు ఇచ్చిన సపోర్టు, కోఆపరేషన్ అన్నింటికంటే కూడా లైఫ్లో ఎప్పుడు కూడా చివరి సంవత్సరం అన్నదానికి వాల్యూ ఉంటుంది. రిటైర్ అయ్యే తర్వాత వచ్చే పీస్ కి ఈ చివరి సంవత్సరం సర్వీస్ ఎటువంటి పోరాటమే ఆయన ఆరోగ్యం సక్రమంగా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఎక్కడ కూడా ఒక విధమైన రిమార్క్ లేకుండా పనిచేయడం జరిగింది. కేవలం ఏంటంటే మాతృదృష్టం కొద్ది, కేవలం మాతృదృష్టం వల్లనే లక్ష్మీపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగి గోదావరి మేడం గారు రాష్ట్ర స్థాయిలో ఇలా విధంగా జరిగిన ఎలాంటి ఇన్ని సంవత్సరాలు ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎలాంటి రిమార్క్ లేదా దూరంగా ప్రధానంగా నిర్మాత చాలు మన మండలంలో పనిచేస్తే రాత్రి 12 నుంచి ఎత్తితే ఏంటి, ఎత్తపోతే ఏంటి, ఎత్తితే అడ్జంక్షన్ చేస్తున్నారు, ఎత్తకుండా ఉంటే ఎంత చేస్తున్నారా టెన్షన్ ఏమైతుంది. ఇక్కడ సిక్స్ 30 ఏమైతే ఎవరు ఫోన్ కూడా చేయరు, చాలా ప్రశాంతంగా చేస్తారు. అలాగే మా నీరస్తు నుంచి కూడా ఏ విధంగా మన మండలం దాని అదృష్టం ఏంటంటే నక్సపేట ష్ఠపుత్రుడు ఇవాళ చేస్తారు కదా. మా